హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ స్వాతినందన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి టేస్టీ అండ్ స్పైసీ పాస్తాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ పాస్తాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్తో వాటర్ పెట్టుకోవాలి. సో వాటర్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్నమాట, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ అనేది కొంచెం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీంట్లో మనం పాస్తాను వేసుకోవాలన్నమాట. పాస్తాను వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 or 10 minutes ఉంచితే సరిపోతుంది. సో ఇలా మనం ఒక 5 or 10 minutes ఉంచితే సరిపోతుంది. ఇవి చాలా స్మూత్గా అవుతాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇటువంటి ఒక కంటైనర్లో తీసుకుని వాటర్ అంతటిని సపరేట్ చేసుకోవాలి. సో దీంట్లోనే కాదు, మనం ఒక చిన్న గరిట అలాంటివి యూజ్ చేసినా సరే వాటర్ అంతటిని కూడా సపరేట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఒక బాండ్లీ తీసుకుని దాంట్లో ఒక 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు అల్లంని వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక బాగా కలుస్తుందని నేను పేస్ట్ని యాడ్ చేశాను అన్నమాట. సో ఈ పేస్ట్ని యాడ్ చేసిన ఒక 5 minutes తర్వాత దీంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టొమాటో అంతా కూడా బాగా మగ్గి మెత్తని పేస్ట్లు అయిపోయేంత వరకు కూడా ఒక మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి. టొమాటో అనేది పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక 5 minutes వరకు బాగా మగ్గించాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 tablespoon టొమాటో సాస్ని, ఒక 1/2 tablespoon చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇంకా 1 tablespoon గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా వీటిలో యాడ్ చేసేసుకుని తినంతటికి కూడా పట్టే విధంగా
సో చాలా టేస్టీ అండ్ స్పైసీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.